అవన్నది సారి అన్ని మంచిగానే చేసిండు కేసీఆర్ సారు పిల్ల పెళ్లి పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు బాగానే ఉన్నది తొలిసూరి కాన్పు తల్లిగారే చేయాలి కాన్పు కూడా కేసీఆర్ సారే చేపిచ్చిండు ఇక గాయంత 21 దినం చేయమని రాదంటుంది చేయమనాలా చేయమనాలా వద్దా వద్దంటున్నారు అయితే నేను చెప్పిన అవకు అవా నీకు సర్కార్ దావకంలో కాన్పు అయితేనే ఖర్చు అయిందా అన్న ఏం కాలే బిడ్డ నాకు అన్నం పెట్టిండు లోపల బిడ్డకు అన్నం పెట్టిండు కేసీఆర్ కిట్లు ఏమున్నాయి షాంపూ బాటిల్ ఉంది సబ్బు ఉన్నాయి సీరలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఇంకేమున్నాయి అన్న అన్ని ఉన్నాయి బిడ్డ అన్నది ఆడుకుంటాను గలగల ఉందా అన్న ఓ ఉన్నది సార్ అన్నది మరి ఏమన్నా ఖర్చు అయిందా ఏం ఖర్చు కానీ ఆటో కిరాయి లేకుండా తీసుకొచ్చిర్రు మా వీణవంక కాడ దించిపోయిండ్రు అన్నది మరి ఎన్ని పైసలు వచ్చినాయి మగపిల్లగాడా ఆడపిల్ల నాన్న ఆడవిలో పుట్టింది సార్ అన్నది ఎన్ని వచ్చినాయి 13,000 వచ్చినాయి సార్ అన్నది ఆ 13,000 గట్టిగా ముడుపు కట్టు 21 దినం వెళ్ళిపోతుందని చెప్పినాయి ఇంత మంచిగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదా పిల్లలు జరే పెద్దగా అయితే అంగన్వాడీలో చూసుకున్నాం ఇంకా కొద్దిగా పెద్దగా అయితే ఎస్సీ రెసిడెన్షియల్ బీసీ రెసిడెన్షియల్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించే కార్యక్రమం తెచ్చింది ఇవాళ కేసీఆర్ గారు సన్న బియ్యం పాత బియ్యంతో పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేసిండు ఇవాళ మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ మీ కళ్ళ ముందున్నాయి ఇవాళ వీణవంకలో రైతులు ఉంటారు చాలా మంది వెనకట కాలువలో నీళ్లు రావాలంటే ఎంత కష్టం ఉండే అమ్మా షటర్లు వెలగొట్టుడు తూములు దెగ్గొట్టుడు కాలువలు దెగ్గొట్టుడు రాత్రిపూట బావికాడ వండుకుందరు మా రైతులు పాపం ఇంటికాడ ఉండకపోదురు ఆ దొంగ రాత్రి వచ్చే కరెంటు కోసం కళ్ళల్లో వత్తులేసుకొని బావిల కాడనే పండుకొని ఎప్పుడు కరెంటు వస్తే అప్పుడు పెట్టుకునే పరిస్థితి ఉండే ఇవాళ ఉన్నదా ఎక్కడన్నా కరెంటు బాగాలు ఉన్నాయా కాలిపోయే మోటార్లు ఉన్నాయా పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయా కాలువ నిండా నీళ్లు వస్తున్నాయా లేవా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క తొలి ఫలితం మా వీణవంకకు మా హుజూరాబాద్ ప్రజలకే దక్కింది పోయిన ఎండాకాలం ఇంత మంచిగా నీళ్ళు వచ్చినాయా అన్న చెప్పు బాబు ఫుల్గా నీళ్ళు వచ్చినాయా లేవా ఏమన్నా ఇబ్బంది అయిందా నీళ్లకు అప్పుడు ఏముండే రోడ్ల మీద ధర్నా ఎవరన్నా కాలువ మీద పైప్ వేసుకుంటే రాత్రి రాత్రి వచ్చి ఎంఆర్ఓలు ఎస్ఐలు మోటార్లు వేసుకపోతురు పైపులు కోసేస్తురు ఇలా ఇబ్బంది లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా మన కేసీఆర్ గారు ఇయ్యలేదా ఎవరిచ్చింది నీళ్లు ఒక్కసారి మీరు ఆలోచించండి రేపు ఎట్లయితే మీకు మంచిగా కరెంటు ఇచ్చినామో ఎట్లయితే మీకు కాలువ కింద నీళ్లు ఇచ్చినామో ఎట్లయితే పంటకు వానకాలం 5,000 యాసంగికి 5,000 రైతు బంధు డబ్బులు ఇచ్చినామో రైతు బీమా ఇచ్చినామో అదే పద్ధతిలో ఇప్పుడు వానకాలం పండిన వడ్లు కూడా మొత్తం ఒక్క గింజ లేకుండా ప్రభుత్వం ఏకొంటది నిన్నీళ్ళ వానలు పడి వడ్లు తడిసినాయి తడిసిన వడ్లు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఎప్పట్లాగనే తడిసిన వడ్లు కూడా ప్రభుత్వమే కొంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇలా రైతును అరే నీ దయ బిడ నీ దయర తమ్మి రైతును రాజు చేయాలంటున్నాడు కేసీఆర్ గారు రైతు అరే బాబు ప్లీజ్ అందరికి ఇబ్బంది అవుతుంది జర కూర్చోబిడ్డ రైతును రాజు చేయాలనుకుంటున్నారు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనుకుంటుంది కానీ అదే బీజేపీ ప్రభుత్వం ఇలా రైతుల మీద ఏ బాబు అట్లా చేయకున్నాడా ఆమె నాకు అది తీసుకో అమ్మాయిని తీసుకో రైతును రాజు చేయాలనుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మరి నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే దయచేసి మీరందరూ ఇవాళ రైతు సంక్షేమం కోసం రైతు కోసం పనిచేసే టీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా లేదా మీరు కూర్చోండి అమ్మా ఒక చిన్న అమ్మాయి దాని గురించి లొల్లి లేదు పరచుకోవద్దు అయితే ఇవాళ పోటీ దేని మధ్య జరుగుతుంది రైతుల మీద బందూకులు పెట్టే బీజేపీ పార్టీకి రైతు బంద్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరుగుతూ ఉంది మరి రైతులకు సేవ చేసిన టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామా ఇవాళ రైతులకు బాయిల కాడ మీటర్లు పెడతాం రైతుల కోసం ఇవాళ డీజిల్ ధర పెంచుతాం రైతులను ఇబ్బంది పెట్టేటువంటి బీజేపీ పార్టీకి ఓటేయాలన్నా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మా హుజూరాబాద్ ఎస్సీలు చాలా రోజుల నుంచి ఈటల రాజేందర్ గారిని ఒక అంబేద్కర్ స్టాచ్యూ కట్టాలని
दलित कोसम प्रात अंबेडकर् भवन कटारे अम कुर्चं पटनी राजेन्द्र गारु आयना दलित बंद गुरी माला राजेन्द्र गारी केवल मोसल कन्नीर अया राजेन्द्र गारु मंत्री उीण वंक कनीसम अंबेडकर् भवन एटना अंबेडकर् स्टाच्यू एटना इला मुख्यमंत्री केसीआर गारु दलित बंद इंटे इला राजेन्द्र गारु मोसली कन्नीर गारुस्तुन्नाडु केसीआर गारु दलित कोसम एंतो सेव चेसिनटुवंटि नायकुडु इला मन मुख्यमंत्री केसीआर गारु माटंटे माट तप्पनि नायकुडु मरम तिप्पनि नायकुडु मन केसीआर गारु अम्मा अंदरू कूर्चोंडि अम्मा अयिते ई रोजु मनम अंदरं कूडा आलोचिंचाल्सिंदि ओक्कटे పేదలకు పనిచేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాల రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసిఆర్ కిట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం నేను అడుగుతున్నా రాజేందర్ గారిని ఆయన గెలిచేమని చేయగలుగుతాడా రేపు మంత్రి అవుతాడా కానే కాదు మరి ఏ రకంగా చేస్తాడు ఇవాల బీజేపీ పార్టీ మా అక్క జల్లలు బాగా ఆలోచించాలి మంచి నీడ ధర ఎంత అయిందమ్మా 180 రూపాయలు అయింది మొన్న దాదాపు 200 రూపాయల ధర పెరిగింది ఈ ధరలు తగ్గాలంటే ధరలు తగ్గాలంటే వచ్చే ఎన్నికల్లో మనం మన కారు గుర్తు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి 2వ నంబర్ గుర్తు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా